ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన ఈ వ్యక్తులకి ప్రజాస్వామ్య ఆడబిడ్డల విలువ తెలియదా? అంటే మనం కుంగి కుంగి చావాలనా? ఆ రోజే మీరు చూశారు ఏదైతే ముందు గుండెపోటని చెప్పి తర్వాత దాన్ని టెస్ట్ చేపిస్తే పోస్ట్ మార్టం చేస్తే భయంకరమైన మర్డర్ మొత్తం తలంత బద్దలు కొట్టేస్తే మెదడు కూడా బయట వచ్చేసిన సందర్భం ఇల్లు బాత్రూము బెడ్రూమ్ మొత్తం కూడా బ్లడ్తో కలిసిపోతే అవన్నీ కడిగేసిన దృశ్యాలు రెండో రోజు నా మీద పెట్టేశారు నారాసుర రక్త చరిత్రని పేపర్లు వాళ్ళ పేపర్లో పెట్టి సింపతి సంపాదించుకోవడం ప్రయత్నం చేశారు అంటే ఒక కరుడు కట్టినటువంటి ఒక నేరస్తుడు ఎలాంటి పనులు చేస్తాడో మీరు గుర్తుపెట్టుకోవాలి అది మీరు సఫర్ అయ్యారు ఇప్పుడు అధికారం పోయిన వెంటనే మీరు చూస్తే అనునిత్యం మేము అభివృద్ధి చేయాలని ముందుకు పోతా ఉంటే అభివృద్ధికి ఒక యజ్ఞమారిగా మేము ఆలోచిస్తూ ఉంటే మా మీద ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది అందుకే చెప్తున్నా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా మీరేమీ చేయలేరు నేను ఒకటే దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా డెమోక్రటిక్గా ఆలోచిస్తా ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా దేనికైనా అద్దులుంటాయి అద్దులు దాటి ఇష్టానుసారంగా చేస్తే చేతగాదని ఉంటే మాత్రం అది జరగదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఓసారి బాధ కలుగుతుంది అనునిత్యం ఆలోచించినప్పుడు ఓసారి ఏంటి వీళ్ళు చేసే పనని ఇంకొక విషయం కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయండి యూట్యూబ్లు ఇవన్నీ చూసి లేకపోతే ఎక్కడికక్కడ పాత ప్రభుత్వం చేసినటువంటి దరిద్రమైన పనుల వల్ల ఎక్కడికక్కడ డ్రగ్స్ వచ్చేసి గంజాయి వచ్చి మద్యం తాగి కడాన మీరు చూస్తే చాలా దారుణంగా తయారైపోయే పరిస్థితి వచ్చింది అలాంటి పిల్లలు ఏంటో అర్థం కాదు నాకు బుద్ధి జ్ఞానం ఉందా మన మనుషుల మీద అనే పరిస్థితి వస్తుంది 4 ఏళ్ళు ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం ఏంటని అడుగుతున్నా మీరు మనుషులేనని అడుగుతున్నా మీకు మృగాలకి తేడా ఏంటని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి అదే ఆలోచిస్తున్న చాలా సీరియస్గా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి కొవ్వు ఎక్కిన వాళ్ళని కొవ్వు తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకుంటే తప్ప చట్టం కూడా పకడ్బందీగా చేస్తే తప్ప సాధ్యం కాదు మా పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు నేరస్తుల కంటే సమర్థులుగా ఉంటే మీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది నేరస్తుల కంటే మీరు ఇన్ఫీరియర్గా ఉంటే నేరస్తులది అప్పర్ హ్యాండ్గా ఉంటుంది అది ఎన్డీఏ ప్రభుత్వంలో జరగనివ్వనని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా 5 కోట్ల మందికి హామీ ఇస్తున్నా ఈరోజు మాట్లాడుతూ భావ వ్యక్తీకరణని మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆడబిడ్డల చెల్లెమ్మల వ్యక్తిత్వాన్ని హననం చేయడం అని అడుగుతున్నా అసభ్యకరమైనటువంటి అశ్లీలమైన అసత్యమైన పోస్టులు పెట్టమని అడుగుతున్నా ఏ చట్టం మీకు ఇది ఇచ్చిందని అడుగుతున్నా కడాన జడ్జెస్ కుటుంబ సభ్యులపైన కూడా పెట్టే ధైర్యాన్ని చేశారు వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే లెక్కలేనితనం ఒకరిద్దరు కాకుండా అందరినీ ఎక్కడికక్కడ నా మీద కూడా మీరు చూస్తుంటారు ఇంతవరకు నా జీవితంలో నేను బయట ఏ ఇంటికి పోయి డిన్నర్ కూడా చేయలే మీరు చూసుంటారు నా డిసిప్లిన్ ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడు ఏ పార్టీకి కూడా పోయి ఒక నేను అది కాదు
బిల్ గేట్స్ వస్తే ఢిల్లీకి వచ్చినప్పుడు నేను కలవాలంటే మీరు రండి, రాత్రికి ఒక డిన్నర్ ఇస్తున్నా, ఆ డిన్నర్లో కాక్టైల్ పార్టీ, అందరికీ మందులు ఇస్తున్నా, మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయమంటే నేను చెప్పా నేను వస్తాను కానీ కాక్టైల్ డిన్నర్కి రాను, నేను కాక్టైల్ పార్టీకి రాను, నేను తాగకపోయినా నేను తాగానని చెప్పి నెక్స్ట్ డే పేపర్లో వస్తే తాటి చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు తాగినా అది కళ్ళనే పరిస్థితికి వస్తా, నేను రానని చెప్పి ఆ రోజుట్లో నుంచే నా క్యారెక్టర్ కాపాడుకుంటే ఇష్టానుసారంగా ఒకటి రెండు కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మళ్ళా హెచ్చరిస్తున్న ఈ సందర్భం కూడా చెప్పాలి. చెప్పకపోతే ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మేము భయపడుతున్నాం అనుకుంటారు. ప్రజా చైతన్యం లేకపోతే ఈ దుర్మార్గులు చెప్పే మాటల్లో కొంతమంది అయినా సరే ఇనే పరిస్థితికి వస్తున్నారు. ఇది నేను ఒక్కడు చెప్పడం కాదు, ఇది నా ఒక్కడి మనో ఆవేదన కాదు, మీ మనో ఆవేదన. లా అండ్ ఆర్డర్ అనేది నా ఒక్కడి కోసరం కాదు, నేరస్తుల నుంచి రక్షణ ఇచ్చేది నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, భావి తరాల భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసరం, ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇంటికి ఆడబిడ్డలున్నారు. ఈ నేరస్తులకి ఆడబిడ్డలంటే గౌరవం లేకపోవచ్చు, వాళ్ళని కూడా కోరుతున్నాం. అలాంటి పార్టీలో ఉండడానికి అర్హత ఉందా అని ఆ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా నిలదీస్తున్నా. నేను ఏ పార్టీ అని చెప్పను, రేపు రాబోయే రోజులు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా చెప్తున్నా, ఏ ఆడబిడ్డ పైన మీరు అసభ్యకరమైన పోస్ట్ పెట్టద్దండి. అదే సమయంలో నేరస్తులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా, మీకు చెప్పితే ఇండ్రగాని, ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడితేనే మీరు వింటారు, ఎక్కడ వాత పెట్టాలనో అక్కడ పెడితేనే మీకు బుద్ధి వస్తుంది, అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను చాలా క్లియర్గా చెప్తున్నా, కావాలంటే రాజకీయంగా మీరుంటే విషయాలు మాట్లాడండి, కానీ వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం, ఆడబిడ్డల జోలుకు వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తూ గౌరవంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాం, గౌరవప్రదమైన రాజకీయాలకు నాంది పలకాలనుకుంటున్నాం. 5-6 నెలల నుంచి మీరు చూస్తున్నారు బూతులు లేవు, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం లేదు, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తున్నాం. ఆ పద్ధతి ప్రకారం చేసే రాజకీయాన్ని మీరు ఆసరాగా తీసుకొని ఏం చేసైనా సరే బెదిరిస్తామని రౌడీలను పెట్టుకొని హత్యలు చేసే వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళ ద్వారా బెదిరిస్తే మాత్రం వాళ్లకు మీకు హెచ్చరిస్తున్నా, నేరస్తులు ఏ ముసుగులో ఉన్నా నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప నేరస్తుల్ని గౌరవస్తులుగా ట్రీట్ చేసే సమస్య ఉండదని మరొక్కసారి హెచ్చరిస్తూ ఈరోజు మనం చేసిన ఈ కార్యక్రమంలో నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఎందుకంటే నేను ఈరోజు సబ్జెక్టు వరకే పరిమితం అవుదాం అనుకున్నాను, కానీ చెప్పకపోతే నేను డిఫాల్టర్ అవుతాను. నాకు 2 బాధ్యతలున్నాయి. 1, చేసిన పనులు చెప్పాలి, ప్రజా చైతన్యం తీసుకురావాలి, దుర్మార్గులు చేసే పని కూడా మీకు చెప్పి ఆ దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత కూడా నా పైన ఉంది. ఇది రాజులు కూడా జరిగింది, రాజులు కూడా మీరు చూస్తే యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజల కోసరం, యజ్ఞాలు చేస్తే రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాలు భంగం చేయడానికి ఎన్ని విధాలు చేయాలని అన్ని విధాలు చేశారు. కడాన దేవుళ్ళు కూడా తప్పలేదు ఈ బాధ దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయడంలో. అలాంటప్పుడు మానవ మాతృలం మనం కూడా ఇవి తప్పవు, కానీ ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా ఇలాంటి ఆటలు సాగనేనని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలు పూర్తిగా సహకరించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇప్పుడు వోట్ ఆఫ్ థ్యాంక్స్.